హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే, మన అవ్వ వాళ్ళని, తాత వాళ్ళని హ్యాపీగా నేను నవ్వుతూ వాళ్ళని నవ్విస్తూ ఈ రకంగా వీడియోలు తీస్తున్నాము. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు మనం ఏం అడుగుతామా హెప్పనని చెప్పి. ఆ చుట్టూ ఉండేవాళ్ళ మాటలు కూడా మీరు గమనిస్తే బాగుంటుంది. నేను ఒకటి అడగమంటే వాళ్ళు ఒకటి అడగడము, ఈ రకంగా ఉంటుంది. అవి చూస్తేనే మనం అనుకోవచ్చు చిన్నపిల్లల మనస్తత్వం మహెప్పనని చెప్పి. ఈ రకంగా ఎందుకు చేస్తానంటే, వాళ్ళు మామూలుగా ఏమంటే ఒకప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు బట్టల బతికాము ఇట్లా బతికామన్నట్లా అవన్నీ కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా రానికుండా ఈ రకంగా వాళ్ళని అంటే వాళ్ళ మనసును అటుపక్క పోనీయకుండా ఇట్లా కామెడీగా ఈ రకంగా తీసుకొని నేను నవ్వుతూ వాళ్ళు నవ్విస్తూ హ్యాపీగా ఉంచగలుగుతున్నాను. వాళ్ళు కూడా చాలా వరకు హ్యాపీగా ఉన్నారు కూడా ఈ రకంగా. అమ్మ మీరు లేకపోతే బోర్ అనిపిస్తుంది, మీరుంటేనే బాగుంటుంది, మీరు ఒకరోజు పొరపాటున ఆశ్రమానికి రాకపోతే మాకేదో లాగా అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ రకంగా నేనుండి వాళ్ళతో బాగా మాట్లాడుతా అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. అమ్మా, నీకన్నా చిన్న వాళ్ళకి నువ్వేమన్నా ఒక నీతి మాట చెప్పు. చెప్పు నీతి మాటలా? నేను రేపు 4 పాటలు పాడతా. పాటల గురించి కాదు, నీతి మాటలు. నీతి మాటలు అంటే భగవంతుడు మెచ్చాలంటే మనం ఏం పనులు చేయాలా? భగవంతుని మెచ్చాలని అంటేనా? సాయి నామమున సాధు వేషమన్నే చిన్నయ్యా దేవ, ఆయన నామం, ఆయన పదం, ఆయన బాధ ఇక తప్పితే రెండో లేకుండా అనుకుంటా ఉండు. ఆయన నామస్మరణ చేస్తా ఉంటే భగవంతుడు మెచ్చుతాడు. మనం మెచ్చుకోవాలి, మనల్ని వాళ్ళు మెచ్చుకుందేంది, మనమేం మెచ్చుకోవాలి, మన వల్ల భగవంతుడే మెచ్చుకోవాలి. మన వాళ్ళు మెచ్చుకుంటారు మనం బాడబడలే, మనం మెచ్చుకుంటాం ఆయన బాడబడలే. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ పట్టుకోవాలా. ఎక్కడుంటాడు చెప్తే నేను పట్టుకొస్తాను కదా పోనీ. అది మనకే చెయ్యాల, మనమేం తెలుసుకోవాలా? మనం తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి? నేనేమనుకుంటాను తెలుసా? భగవంతుడు నీలో ఉండాడు అని అనుకుంటా. నాలో నా మాట నిన్ను సాకితే భగవంతుడు మెచ్చుతాడు అని నేను అనుకుంటా. అవునా కదా? చిన్న పుటాలు నా మాట సమాధానం చెప్పు. ఇప్పుడు నేను అడుగుతాను కదా, నేనేమనుకుంటాను భగవంతుడు నేను మెప్పించాలంటే నేను నిన్ను బాగా చూసుకుంటే భగవంతుడు మెచ్చుతాడని నేను అనుకుంటా. అవును, అది నిజమే. నిజమేనా? నిజమే. నే చూడమని చెప్పదు భగవంతుడు. ప్రతి ఒక్కరిని చూడమని అంటాడు మెచ్చుకోవడానికి. ప్రతి ఒక్కరిని చూసేదానికి నాకు ఇచ్చింది లేదు భగవంతుడు. ఈ 15 మందిని చూసుకొని ఇచ్చినాడు, అందరిని చూసుకోవాలంటే నేను అడిగి. అది నీ మనసులో ఉంది. ఏమని? నేను ఫలానాళ్ళను ప్రేమించినాను, భజించినాను. ఇప్పుడు నీకు నాకు బంధం ఏమి? నీకు నాకు బంధం ఏమని అంటే, నువ్వు అక్క చెల్లెలు పోయి ఉండొచ్చు, నేను అక్కనయ్యి ఉండొచ్చు, లేదు నువ్వు నా బిడ్డ పోయి ఉండొచ్చు, నీకు తల్లినయ్యి ఉండొచ్చు. ఏ బంధకంలో కలిపినాడు ఆ సర్వే చూడు తెలవాలంటే నీకు నాకు తెలియదు. మనకు తెలిసేది ఒకటే, అది మా ఆయన సర్వంతడేమగా ఉండి ఆయన మాత్రం తెలుస్తాన్ని. సాధు వేషమున సాధు వేషమున సాధు వేషమున కొరుదితనయ్యా నీ మాటని నేను చదవలేదు, చదవలేదు. ఇప్పుడు 24 గంటలు సాయి 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 అనుకుంటే సరిపోద్దు అనుకుంటా. అంతే అంతే. సరే, అట్లయితే నీ నీటి మాట అయిపోయింది. అట్లయితే అంతే, మనకి ఇంకేం రాదు. నువ్వు చెప్పమ్మా నీటి మాట ఒకటే, ఏమన్నా ఒక మంచి మాట. సర్వేశ్వరుని నమ్మిండాము, ఆయనే మనకి ఎందుకు సాక్షి. నిన్ను నమ్మిండా భగవంతుగా సార్, అంతే స్వామి. ఏమి గుర్తుకొచ్చే లేదు, మతి ఉండేదా? మన అనుమతి ఉంటే ఏదో ఒకటి చెప్పచ్చు. ఇదేదే మన మతిటా ఎప్పుడో నువ్వు ఆ స్వామిని కొట్టుకొని ఆ స్వామి ప్రార్థన చేసుకొని 20 పడుకునేటప్పుడు కూడా ఆ స్వామిని ప్రార్థన చేస్తా, కొనుక్కొని పడుకుంటాను. ఆ భావిని తొమ్మిందా? ఏం కోరుకుంటావు? భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనుకో, నువ్వేం కోరుకుంటావు? నాకు స్వామి బాగా చూసి బాగా పెట్టి నన్ను సొంతగా పొడి లేకుండా సాగిచ్చే స్వామి అని కోరుకుంటా. అట్లని కోరుకుంటావా? అంతే స్వామి. నువ్వు చెప్పమ్మా నీతి మాట. నాకేం రాదు. నీకేం రాదా? ఎందుకు రాదు? ఓ మంచి మాట చెప్పలేవా? రాదమ్మా. రాదు. ఏమీ రాదా? మంచి మాట చెప్పేకి రాదా? నీ బిడ్డలకే అనుకో, నీ బిడ్డలకి ఏమన్నా మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పా?
రాకుండా ఉండదు కానీ చెప్పాలి అంటే వీడియో ఉంటుంది. వీడియో ఉంటుంది కరెక్ట్. నువ్వు చెప్పమ్మా ఓ మంచి మాట. ఏదైనా కానీ మనకున్న దాంట్లో సంతృప్తి పడాలా, అతి ఆశకు పోయి ఏది అది కావాలా ఇది కావాలా అని చెప్పి మనకున్న దాంట్లో ఏదో ఒక దానం చేయాలా. అది మనం చేసినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపాన, ఇప్పుడు నేనే నీకు పెట్టాను అనుకో, ఆ దేవుడు నువ్వే నాకు పెట్టాలని లేదు, దేవుడు ఏడవసాట దారి చూపిస్తాడు మనకున్నది అంత కానీ ఇంత కానీ ఏదైనా కానీ భగవాన్ హెల్ప్ చేయాలా. రూపంలో ఏడో చోట దేవుడు సహాయమే చేస్తాడు చేస్తాడు చేస్తాడు. అదే అదే దేవుడు నమ్ముతున్నాను. సర్వ సృష్టించిన వాడు దేవుడే, పోషించేవాడు ఆయనే. కానీ దేవుడు ఎక్కడెక్కడో లేడు. మీ ఆత్మలో ఉన్నాడు, నా ఆత్మలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ పాపకర్మలు పెట్టి ఎవరికి ఏ శిక్ష ఇవ్వాలో ఆ శిక్ష తప్పకుండా వేస్తూ ఉంటాడు దేవుడు. మనం మంచిగా వెళ్ళాం అనుకోండి, మంచి దారిలో వెళ్ళినప్పుడు మంచిగానే చూస్తాడు. ఎవరికైనా ఉపకారం చేసామనుకోండి, ఇంకో ఆయన రూపం ఇంకొక రూపంలో మీ రూపంలో ఉండి మాకు సహాయం చేస్తాడు. అన్నదానం చేసిన వాళ్ళకి, ఒక అస్త్రం దానం చేసిన వాళ్ళకి భగవంతుడు చెయ్యి పైకి ఎత్తి ఇప్పుడు చూస్తాడు దారి. ఎప్పుడు కూడా మనిషి రూపంలో ఉండేసేస్తాడు. ఇట్లా ఉండే మనకి ఎదుర్కొంటే వచ్చి కనిపించాడు దేవుడు. ఈ అన్నిట్లో కూడా ఒక మాట ఇక్కడ మీరు ఆ మాట వినే ఉంటారనుకుంటాను, ఏమంటే అన్నదానం చేసిన వాళ్ళకి, అన్నదానం చేసిన వాళ్ళకి భగవంతుడు పై చేయితోనే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు అన్నట్టుగా అని చెప్పింది. ఇది అందరికీ మన ఆశ్రమానికి ఎవరెవరైతే అన్నదానాలు చేస్తారో, బయట ఇంకెవరికైనా కూడా మీరు అన్నదానాలు చేస్తారో, అంటే ఇలాంటి ఆశ్రమాలకు కానివ్వండి లేదా ఇంకెవరన్నా బయట భిక్షుగాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. ఖచ్చితంగా అన్నదానము అన్నిటికన్నా కూడా చాలా గొప్పదే పనని మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం కానీ, ఇప్పుడు కూడా చాలా వరకు అందరూ నమ్ముతున్న విషయం కానీ అది చాలా 100% అది కరెక్ట్ అండి. అన్నదానం మాత్రం చాలా, ఏది కూడా మనం చాలు అని తృప్తిగా అనము. భోజనం వడ్డించినప్పుడు మనం మన పొట్ట నిండిపోతే తృప్తిగా అయ్యో చాలమ్మా నవమోహం పెట్టుకొని అనేస్తాం మనము. దాంట్లోనే అర్థం ఉంది మనకు చెప్పాలంటే. ఏమంటే మనకి ఎంత ఆస్తి అంతస్తు డబ్బులు నగలు నాణ్యాలు ఏమి ఇచ్చినా కూడా తృప్తి పడం మనము, చాలు మనకి ఇంతే అనుకోము. కాకపోతే అన్నం దగ్గర మాత్రం తృప్తిగా మాకు వద్దు చాలు అని అనేస్తాం మనము. కాబట్టి దానికి అంత ప్రత్యేకత ఉంది, అంత గొప్ప స్థానం ఉంది అన్నదానానికి. అది హలో చెప్పమ్మా ఒక మంచి మాట. అంత మంచి చేశానమ్మా, చేసిన మంచితనం నిలుకోలేకపోయానమ్మా, తెలవక తెలవని పరిస్థితుల్లో దారి తప్పాను. మరి ఏమైందో ఏమో ఎట్లయిందో ఏమో అన్నిటికీ ఆ సాయిబాబాకి తెలుసమ్మా. నేను మంచి చేశాను తప్ప చెడ్డేం చేయలేదమ్మా. ఇప్పటికి నన్ను కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి నాకు అమ్మకాడికి చేర్చాడు అనిపిస్తుంది నన్ను. నేను అయ్యేమయ్యలో ఉన్నాను, పరిస్థితిని తప్పిపోయాను, తెలవట్లేదు ఏం చేస్తాను, నాకే తెలవట్లా. దారి చీపెట్టింది ఆయన, నన్ను తీసుకొచ్చింది కూడా ఆ సాయిబాబా మమ్మీ కాడికి. అంటే నీ మాట ఏమంటే ఇప్పుడు నువ్వు మంచి చేసావు చెడు చేయలేదు అని నీ ఆలోచన, ఆ మంచి ఈరోజు ఈ రకంగా కాపాడుతూ ఉంది, అంటే మన ఆశ్రమానికి రావడం వల్ల నీకు ఈ రకంగా మంచి అనేది కాపాడుతూ ఉంది. కాళ్ళు పట్టుకోవద్దండి మీరు, ఆమె చెవులో చెప్పి, అమ్మ ఏమడుగుతుందో చెవులో చెప్పి, ఆమె చెప్పు, ఆమె చెప్పు కాదమ్మా, ఆమెకి ఇప్పుడు ఏమి అడుగుతాను అని చెప్పు. మంచి మాట చెప్పమంటున్నారు ఏదన్నా టీచర్ అయినప్పుడు ఒప్పుకో, నేను చెప్పాల్సిందే ఇట్లానే చెప్తా. ఒక నీతి మాట చెప్పు, మంచి మాట నీతి వాక్యం. ఏమరత్నమ్మా ఏమి తలకాయ వేసి కొట్టుకునేది కాదు భద్రం పోయి ఆయన ఒక మంచి మాట చెప్పమని చెప్పు రత్నమ్మ, ఒక మంచి మాట చెప్పమని చెప్పు. ఆయన చెప్పేసింది అప్పుడే చెప్పింది, నువ్వు చెప్పు ఒక మంచి మాట చెప్పు. ఒక మంచి మాట చెప్పమంటున్నారు చెప్పు. అయ్యా
రత్నమ్మ ఓ మంచి మాట చెప్పమని చెప్పా అమ్మని. ఏదానికి తెలుగు తెలీదా చెప్పమ్మా, మంచి మాట చెప్పు. ఏదో నీకు వచ్చింది చెప్పు. చెప్పమ్మా ఏదో నీకు వచ్చింది చెప్పు. అయ్యా పోనీ, ఏదో చెప్పు. ఇక్కడ మాట్లాడింది, ఇక్కడ మాట్లాడి నాకు వినబట్టలేదు. ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు మంచి మాట మాట్లాడమని. పోనీ మంచి ఎట్లా ఉంటుంది అడగమ్మా మిమ్మల్ని. వాళ్ళు మంచి ఎట్లా ఉంటుంది అమ్మని అంటే అడగమ్మా. మంచి గురించి చెప్పమంటుంది అమ్మ, రెండు ముక్కలు చెప్పమ్మా. మన్నదమ్ముల గురించి చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి, మీ గురించి చెప్పు. పోరేటువ్వు ఎక్కడ ఉండొచ్చా చెప్పు. అడుగు చెప్పమ్మా, చెవులో చెప్పు. నువ్వు ఎవరి నుంచి వచ్చావని చెప్పమంటుంది అమ్మ, అడుగు చెప్ప. హైదరాబాద్ అండి, హైదరాబాద్ చామ్రాజ్ నుంచి ఇక్కడ వచ్చిన వానుకు. ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నావా ఇంకా. ఏ ఊరు లేదు మాకైతే, ఏ ఊరైతే లేదు, అంత హైదరాబాద్ సికింద్రాబాద్. నేనున్నాను కదా, నేనున్నాను కదా ఇక్కడ, నేనున్నాను కదా నీకే. నేను నేను మీ పేరు నా పేరు ఏం పోలేదండి చెప్పు. పోనీ నా పేరు, నా పేరు, నా పేరు, నా పేరు, నా పేరు, నా పేరు, నా పేరు. ప్రెసిడెంట్ మీరు ప్రెసిడెంట్. నేను ప్రెసిడెంటా, చెప్పు. నా పేరేమి? నా పేరా? నా పేరు. నీ పేరు మంజలేయాలు. మంజలేయాలి ఎట్లా తోటో చెప్పాయండి. నువ్వు చెప్పపోగు మంచి మాట. మంచి మాట వారికి అన్యాయం చేయకుండా మనం నీట్గా నడుచుకొని పోవాలి. ఊరు సొమ్ము తినకూడదు, భగవాన్కి చేయట్టు మొక్కలు అంటా. సరే ఇప్పుడు నువ్వు చెప్తే కరెక్టే, బాగా చెప్పినావు. ఒకరికి అన్యాయం చేయకుండా నీతిగా నడుచుకొని పోవాలా, ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోవాలా? ఉండతోనే ఉండాలా, మంచి మంచి చేయాలా అంతే. నువ్వే కదా చెప్పిందే పో. కాదు ఎక్కడ పోయట్లేదు కాదు, నువ్వే కదా చెప్పి. మనం ఉండేతా ఉండాలా, అన్యాయం చేయకూడదు అని చెప్పి తెలిసి ఆడుకుంటున్నాను. నువ్వు ఎవరికి ఏమి అన్యాయం చేయలేదా? చేయలేదమ్మా, చేయలేదు, చేయలేదు. నా సొమ్మునే ఇచ్చి దానం చేసి ఉన్నాను. అదేమో కరెక్ట్, నిజమే పాపము. అవును, నేను ఒక సొమ్ము 5 రూపాయలు ఏమి తినలే. భగవంతుని మెచ్చుకో అడుక్కొనే 7 గంటలు వచ్చేస్తాను. 7 గంటలు వచ్చాయను, 7కి ఫైనల్ ఫైనల్ ఆ పద్ధతి చెప్పేస్తుంది కదమ్మా. అవును కరెక్టే. ఇప్పుడు నువ్వు అంటివి కదా ఏమే నీతిగా నడుచుకొని పోవాలి, అన్నీతిగా నడుచుకొని వెళ్ళిపోతావేమో. యాడికి పోయేది ఎక్కడ లేదు భగవాన్, నీతిగా నడుచుకొని ఇదే ఉంటావు అంత. ఆపోతే చెప్పే ఒక పని చేయబోయే, నీతిగా నడుచుకోవాలంటే నీతిగా నడుచుకొని బయటకు పో, లోపలికి వచ్చి సరేనా. కరెక్ట్. నువ్వు చెప్పప్పా, నువ్వు ఒక పని చెయ్యి. ఈరోజు ఎత్తుకుంటే రేపు అయిపోతుంది అని అనుకోవద్దు. ఈరోజు ఎత్తుకుంటే ఈరోజు అయిపోయేట్లు ఎత్తుకో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమని తత్యము సొమ్మటిని పెద్దలు చెప్పారు. ఆ రీతి నడుచుకుంటే మంచిది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమని తత్యము సొమ్మటిని పెద్దలు చెప్పినారు. ఆ రీతి నడుచుకోవాలి పెద్దలు. ఇప్పుడు నా కోపం ఎక్కువ ఎట్లా ఏం చేయమంటావు?
నాకు తగ్గదే. ఏం చేసే తగ్గుతున్నా చెప్పు. ఇప్పుడు నా కోపం వస్తుందా లేదా? వస్తుంది. చూసింటారు కదా మీరు కూడా, నా కోపం ఎక్కువ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది కోపం నాకు? వస్తుంది. అదే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు చూస్తారు కదా కోపం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్ప. భగవంతుడు అనేది అందరికీ సర్వంతరామే. భగవంతుడు అందరూ అంతరాలను ఉంటారు. భగవంతుడు వచ్చి భగవంత్ మనం బిడ్లో తారతమ్యం చేయాలి. భగవంతుడు అందరికీ ఒకే సమాక్ చూస్తారు. నా మనసులో ఉండేది అయితే మనకి దేవుడు మూడు ఛాన్స్లు ఇస్తాడు. అందరికీ ఆశీర్వాదం ఉంటుంది. ఆ మూడు ఛాన్స్లో మనము బతికేదే కరెక్ట్గా లెవెల్గా చూస్తాం. మూడు ఛాన్స్లు, మూడు ఛాన్స్లు అంటే ఒకటి మనకి విద్య, విద్య బుద్ధి, ఇంకొకటి వచ్చి మనం యావల పని మనకి జ్ఞానం ఇస్తే ఆ దావ మనకి ఉపయోగిస్తుంది. జ్ఞానం చెప్ప బాగుండా, ఎంత తెలివి ఉందా? అదే మనం ఉపయోగించుకుంటే మనం పోయేది వల్ల బతికేదే మనకి తెలుస్తుంది. ఆ మూడు ఛాన్స్లు ఇస్తే మనము దేవుని తిట్టుకునే పని లేము. దేవుళ్ళ తప్పు లేదు. దేవుడు ఆ మూడు మనకి ఇచ్చినాడు, దాన్ని పట్టుకొని మనం కరెక్ట్గా పోవాలా? కరెక్ట్గా పోవాలి. మనం ఉపయోగించుకునే ఎప్పుడు ఇద్దరు పోతారా? చెప్తాము పోయే కయ్యాలి. ఓ చెప్తారు అంటే ఊత పదం అనమాట. నడుచుకొని పోవాలని దేవుడు అందరికీ ఒకటే. మన బిడ్డ దేవుని బిడ్డలు మనం అంతాను. నీ పేరేమో చెప్పు అందరూ. ఇన్ని నా పేరు వచ్చి పద్మనాభ అని. అందరూ ఏమని పిలుస్తారా? బోండా. బోండా బోండా అంటారా? మా అత్త అనిల వాళ్ళు అవ్వ మేమంతా బెంగళూరులో పోయింటే మా పిన్నయ్య వాళ్ళ ఇంటికి ఆడిపోయి ఏమో బోండాలు ఇచ్చి బేకరీలో నేను జాస్ టికెట్లు ఆలోచన చేసి చెప్తావా? అట్లా ఆలోచన మంచి ఎట్లుంటుంది పని? పది మంది మంచి చేస్తే మంచిగా. ఇప్పుడు మామూలుగా ఏమంటే ఎదుటి మనిషికి మనము నువ్వు ఇట్లుండాలా అని చెప్తామనుకో, మన పిల్లలకు కానీ లేకపోతే మనకి చిన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు తప్పు చేస్తామంటే వాళ్ళకి కానీ చెప్తాం కదా. అది ఏ రకంగా మంచి మాటలు చెప్పి మా దాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు? అదే ఆ మాటలు ఎట్లా చెప్తారు? శుభ్రంగా పొద్దున్నే లెగిసి స్నానం చేసి స్కూల్కి వెళ్ళమని చదువుతాం. చదువుకో చిన్నపిల్లలకి. కొంచెం పెద్దలు అయిన తర్వాత జాబ్ గురించి చెప్తా, జాగ్రత్త పోయిరమ్మని. అందుకే పెద్దలు అయిన తర్వాత ఇప్పుడు నన్ను తిట్టుకుంటాడా నువ్వేమన్నా? తిట్టుకోలేదా? అంటే నేను చెప్పలేకపోతుంటే అమ్మ బలవంతంగా అడుగుతాను. రావట్లేదు, నిద్ర వస్తుందా? నువ్వు చెప్ప. నాకేం తెలియదు, మమ్మల్ని వచ్చి నేను నమ్ముకోండి. నేను కూడా దేవుడి మాదిరి నమ్ముకోండి. ఓ నన్నదే దేవుడి మాదిరి నమ్ముకోండవు. మేమంతా తమిళ కారంగా తెలుగు కదా. మళ్ళీ అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఇంకేమనింది? మీరుదా దేవుడి లాగా తెలుసుకుంటున్నారు నన్ని, నాలో దేవుడు కనబడుతున్నాడు. అది కరెక్ట్. ఎదుటి మనుషులు దేవుడిని కూడా చూడొచ్చు మనము. మా జ్ఞానంతా అంత మంచోడు కాదు. చిప్పిట్లో నువ్వు ఒకటే అది. నేను ఒకటే దేవుడిలా కనబడుతాను. దేవుడిలా కనబడతా, దేవతలా కనబడతాను. దేవతలాగా దేవుడు రెండు కాదు. మళ్ళీ దినాల కన్నా డౌట్ వచ్చేయండి. దేవుడిలా కనబడతాడు అమ్మ ఆడమ్మగా అనుకుంటే కష్టం. మళ్ళా నువ్వు చెప్ప. అక్కడ మీ భార్య కూడా చెప్పలే. మీ భార్య నువ్వు ఇద్దరు నువ్వే చెప్పల్లా. మీరే మాకు దేవత. ఆయప్పని కాపీ కొట్టద్దు. నేను దేవత అన్నాను, దేవుడు అన్నాడు. చూడప్ప ఎట్లుందా నువ్వు దేవుడు అంటే అయిపో దేవత అంటాడంట.
కరోనా రాకుండా ఏమేమి తీసుకోవాలా? బయటికి ఎక్కువ తిరగవద్దు, బయటికి ఎక్కడ పోతే మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. ఏమైనా చెడు బండారు ఏడు బండారాలు తినద్దు, బయట హోటల్ గీటలలో తినద్దు, బయట ఎవరైనా ఫుడ్ గిడ్డు తీసుకోవద్దు. ఇది మనం చేతికేసుకుంటాం కదా, దీని ఏమంటారు? దీని ఏమంటారు? శానిటైజేషన్ అంటారు. శాని శానిటైజేషన్ అంటారు. శానిటేషన్ అంటారు. ఇదేమంటారు? సరే మా అందరిది అయిపోయినా, ఇంక బోన్ చేస్తామా? ఓకేనా? సాల అయిపోయినా, బోర్ అయిపోయినా అందరికీ? అంటే ఇందాక నేను కథలు చెప్తున్నా, ఇందాక నేను కథలు చెప్తున్నా, అయితే నేను చెప్పే కథకి టైం పాస్కి బాగుంది అంత. బై, గుడ్ నైట్, బాయ్. రాజమ్మ బాయ్ చెప్పలేను, రాజమ్మ రత్నమ్మ బాయ్ చెప్పలే, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. నాకు కాదు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.